హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కోకోనట్ మిల్క్ తోటి బిర్యానీ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్ కర్రీ, విత్ ఫ్రాన్స్ కర్రీ. మీకు టూ రెసిపీస్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఓకే, చూపిస్తున్నాను అండి. ఇదిగోండి, ఇవి టైగర్ రొయ్యలు. అంటే నాకు చిన్నవి దొరికినాయి, నాకు పెద్ద దొరకలేదు, ఇంక ఇవే తీసుకున్నాను. ఒక కేజీ రొయ్యలు మధ్యలో పేగు ఉంటుందండి, దాన్ని తీసుకోవాలి మనం. పిలికి లేదు. ఇలా వస్తుంది పేగు, నేను దీన్ని తీసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మీకు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రాన్స్, గరం మసాలా, అంటే అన్ని కలిపి గరం మసాలా పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, కొత్తిమీర. తయారు చేసే విధానం ఎలాగో మీకు చూపిస్తానండి. ఆయిల్ వేసుకుంటున్నాము. సరిపడినంత ఆయిల్, ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే అండి, ఫస్ట్ కరివేపాకు వేసుకుంటున్నాం. ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాం. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిస్తే అది మనకి ఫ్రై అయిపోతుంది. మనం ఆనియన్స్, ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఈలోపు దీనికి మనం ఉప్పు కారాన్ని పట్టించుకుందాము రొయ్యలకి. కారం సరిపడినంత, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సరిపడినంత, మొత్తం ఇవి మసాలా అంతా పట్టించేసుకునండి, పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఉల్లిపాయలు వేగినట్టున్నాయి, మనం తీసి చూద్దాం. వేగిపోయాయి ఉల్లిపాయలు. రొయ్యలకి మసాలా కలిపి పెట్టాం కదా, ఇది ఆనియన్స్లో వేసేద్దాము. అందులో వేసేసి మనం
కలపెట్టుకుందామండి. మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఒకసారి మనం దీన్ని మళ్ళీ కలుపుకుందాం. ఓకే అండి, మనం కొంచెం వాటర్ వేసుకుంటున్నాం ఉడకటానికి. మనం ఇది పక్కన పెట్టేసుకుని ఆ పొయ్యి మీద మనం కోకోనట్ మిల్క్ బిర్యానీ పెట్టేసుకుందాము. ఓకే అండి, నేను కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్తో పాటు కొంచెం ఆయిల్ కూడా. ఓకే అండి, మనం ఇందులోనే హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలకి, పట్ట మొత్తం అన్నీ కలిపి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు గడ్డి పేస్ట్ కూడా చేసుకుంటున్నాము. నాలుగు స్పూన్లు వేసానండి నేను. ఫస్ట్ వేసుకుంటున్నాను అండి. మసాలా వేగిపోయిందండి, ఇందులోనే కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాం మనం. ఓకే అండి, మనం కోకోనట్ మిల్క్ వేసుకున్నాము మొత్తం. అంటే రైస్ మనం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు పాలు, సేమ్ మనం వాటర్ వేసుకున్నట్టే వేసుకోవాలి. మొత్తం కలుపుకుని ఇందులో సాల్ట్ వేసుకుందామని, సాల్ట్ సరిపడినంత. సాల్ట్ వేసేసుకుందాము. నేను కర్రీని చూసుకుందామండి, కలిపేసుకుందాం. ఇందులోని మనం గరం మసాలా ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకుని కలుపుకొని ఓకే అండి. పొంగు మన పాలు పొంగకుండానే మనం రైస్ వేసేసుకోవాలి ఇందులోని. ఓకే అండి, మనం రైస్ మొత్తం వేసేసుకుని అండి, మనం రైస్ అన్నం ఉడుకుతుందో ఒకసారి కలుపుకుందాం. ఉడుకుతుందండి,
కర్రీలోనే ఒకసారి కర్రీ కూడా చూసుకుందాం. కర్రీలో కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర వేసేస్తున్నాం అండి. ఓకే, కర్రీలోని ఒక నిమ్మకాయ వేసుకుందాము. ఇలా గింజలు పడకుండా మనం జ్యూస్ మాత్రం వేసుకోవాలి. ఒక చెక్క వేసాను నేను, ఒక సగం వేసేసి కలుపు. ఇక్కడ మనం ఒకసారి కలుపుకుందాం అండి. ఉడుకుంది కదా కోకోనట్ మిల్క్ బిర్యానీ. కర్రీ అయిపోయింది, మనం బౌల్లో సర్వ్ చేసుకుందాము. రైస్ కూడా అయిపోయింది, మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, కోకోనట్ మిల్క్ బిర్యానీ విత్ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ వంట మీకు నచ్చినట్లయితే కనుక మీ ఇంట్లో కూడా తప్పగా ట్రై చేయండి. మరి ఒకసారి ఒక కొత్త రెసిపీతోటి మీ ముందు ఉంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒకసారి ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బై బై.